కలిగిన అమల్లో కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు మనందరి పక్షముగా ఈ దినం వరకు విజ్ఞాపన చేస్తూ మనందరినీ బలపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం హలోడుగా దేవుని యొక్క లేఖనంలోనికి వెళ్దాం భారతదేశంలో జీవించేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా భారతీయుడు అంటారు పాకిస్తాన్లో జీవించేవారిని పాకిస్తానీయులు అంటారు బంగ్లాదేశ్లో జీవించేవారిని బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ప్రజలుగా పిలుస్తారు అమెరికాలో ఉండేవారని అమెరికన్స్ అని అలా ప్రతి భాష ఆ ఆ దేశాన్ని బట్టి ఆ దేశపు ప్రజలకు మనం పిలవటం మనందరికీ తెలుసు కానీ భారతదేశంలో జీవించే నేను పాకిస్తాన్కు సంబంధించిన చట్టాలను నేను ఈరోజు ఇక్కడ అమలుపరిచి ఆ నిబంధనలను నేను పాటిస్తానంటే భారతదేశ ప్రభుత్వం ఊరుకుంటుందా ఊరుకోదు ఏ దేశంలో ఉంటే ఆ దేశపు పౌరసత్వము ఆ దేశపు చట్టము ఆ దేశపు నిబంధనలకు నేను లోబడి నేను జీవించాలి అలాగే మన భారతదేశానికి అంతటికీ కూడా ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము అన్నది చాలా ప్రాముఖ్యమైనది రాజ్యాంగ నిర్మాతలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఇంకా చాలామంది నిపుణులు మన భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల రాజ్యాంగాలను చూచి మరి ఉత్తమమైనటువంటి రాజ్యాంగంగా కాన్స్టిట్యూషన్ని కొరకు తయారు చేయటం మనందరికీ తెలుసు చదువుకున్నాం సోషల్లో యేసు క్రీస్తు నందు ఉంచి ఏసు క్రీస్తునందు విశ్వాసముంచి ఏసు క్రీస్తు నందు నువ్వు రక్షణానుభవమును పొందుకున్న నీ బ్రతుకులో నీకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది నీకు కూడా ఒక రాజ్యాంగం ఉంది నీవు ఇతరుల వలె ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటానికి నీకు అర్హత లేదు ఏ దేశం యొక్క ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలో కాన్స్టిట్యూషన్లో నువ్వు వెంబడిస్తానంటే నేను ఎలా ఒప్పుకోమో భారతదేశంలో ఉండగా ఈ క్రైస్తవ జీవితంలోనికి క్రీస్తునందు ముద్రించబడిన నీ బ్రతుకులో క్రీస్తునందు రక్షించబడిన నీ విశ్వాసాన్ని మరొక పద్ధతికి మరొక ఆచారానికి మరొక సాంప్రదాయానికి నీవే మాత్రమో జీవించడానికి అర్హత లేదు క్రైస్తవ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ కూడా క్రిస్టియన్ లా క్రైస్తవ నీతి లేక క్రైస్తవ న్యాయమును పాటిస్తూ మన విశ్వాస జీవితాన్ని సంపూర్ణతలోనికి మలుచుకొని క్రీస్తు సారూప్యం నలవడానికి మరి ప్రభు మనకిచ్చినటువంటి కొన్ని నిబంధనల సంపుటి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మనందరికీ తెలుసు ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంపూర్ణతలోనికి తీసుకురావడానికి ఇవ్వబడిన దిక్సూచి లేక మార్గదర్శి అయితే ఈ మార్గదర్శి అయినటువంటి ఈ కాన్స్టిట్యూషన్లో క్రైస్తవ బ్రతుకులో ఒక గొప్ప సంపూర్ణమైన నిశ్చయతను తీసుకురావటానికి ఉపయోగించబడినటువంటి ఒక చట్టము మన కొరకు ఉంది పిల్లరా ఈ చరిత్రలోనే లేక ఈ ఆధారాల్లోనే ఈ యొక్క సంస్కృతిలోనే మనకి కొన్ని చట్టము ఇవ్వబడింది క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అని అంటే పత్రిక ఏంటది రోమపత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ ఈ రోమా పత్రికలో మనకున్నటువంటి ప్రతి నిబంధన ప్రతి విధమైన వంశావళి లేక నడవడిక లేక ప్రతి పద్ధతి మన జీవితం అంతటినీ కూడా ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలి అని శాసించగలిగినటువంటి నిబంధనలు ఆజ్ఞలు విధులు మరి మనకి ఇవ్వబడిన బాధ్యతలు కర్తవ్యాలు అన్నీ కూడా ఈ రోమపత్రికలో రాయబడి ఉన్నాయి ఈ రోమ పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మనం చూసుకున్నప్పుడు మరి దేవునితో మనం ఎలా నడిపించబడాలి దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు దేవుని కొరకు మనం ఎలాంటి పద్ధతుల్లో విశ్వాసంలో ముందుకు సాగాలి అనే విషయాలు దీనిలో చాలా ప్రత్యక్షంగా ఉన్నాయి మరి వీటిలో నుంచి ఈరోజు మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడటం ఎలా లేక శాతాను తలంపులను మనం గుర్తించటం ఎలా లేక అపవాది మనతో మాట్లాడుతున్నాడని మనల్ని తప్పుదవులకు నడిపిస్తున్నాడని మనం తెలుసుకోవటం ఎలా అన్న విషయాలు ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వచనాలను చూస్తూ మన జీవితంలో దేవుని ద్వారా నడిపించబడినట్లు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటానికి సిద్ధపరచబడదాం మొదటిగా రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి ఐదు నుంచి తొమ్మిది వచనాలను చదువుకుందాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు నుంచి ఉన్న వచనాలను నేను చదువుతున్నాను శరీరానుసారులు శరీర విషయమందు మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది ఉన్నది అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించునే ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు ఎవరైనా ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచు ఉన్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును ఈ వాక్యమును మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి శరీరములో ఉంచబడినటువంటి దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మ లేక శరీరమునకు విరోధముగా నడిపించేటువంటి ఆ దేవుని ఆత్మ నియమానికి వ్యతిరేకంగా నడిపించే శరీరానికి సంబంధించిన లౌకిక లోకపు ఆత్మ ఈ శరీర ఆత్మను మనము దేవుని ఆత్మతో ఎలా నడిపించబడవాలి అనే విషయాలు కొన్నిటిని మన ప్రాక్టికల్ లైఫ్లోని చూస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం గమనించినట్లయితే ఇక్కడ శరీరానుసారులు శరీర విషయాల మీద నమ్మకం ఉంచుతారు మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద వారు మనసును ఉంచుతూ ఉంటారు మరి ఈ ప్రదేశంలో కూర్చున్న వాళ్ళు ఆత్మ సంబంధులా శరీర సంబంధులా దేవుని వాక్యం వినేవారు ఆత్మ సంబంధులై ఉంటారా శరీర సంబంధులై ఉంటారా గమనించినట్లయితే వారు శరీర సంబంధంగా ఉంటూనే ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ శరీర సంబంధమైన విషయాలను విడిచి ఆత్మ సంబంధమైన విషయాల చేత పరిపాలించబడడానికి నడిపించబడడానికి ఒప్పుకోలేని బలహీనతలు మనందరికీ ఉంటాయి వాటిని గెలవటం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటం ఎలా మొన్న ఒక బ్రదరు నాకు ఒక మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ చూసినప్పుడు అన్న చాలాసార్లు కొన్ని పనులు నేను చేసేటప్పుడు ఇది దేవుడు చేస్తున్నట్లుగానే దేవుడు నన్ను తొందరపడి నడిపిస్తున్నట్లుగానే అనిపిస్తుంది కానీ అది దేవునిదా లేక లోకంలో మరి దయ్యముదా లేక శాతానుదా లేక నేనేమని అనుకుంటున్నాను అన్నది నాకు తెలుసుకోలేకపోతున్నాను ఎలా తెలుసుకోవాలన్నా ఆ విషయాలు నేను ఎలా తెలుసుకోగలను అని నన్ను ఒక ప్రశ్న వేశారు చాలా సమయాలలో నేను నా రాజ్యాంగంలో నుంచి లేక నాకు ఇవ్వబడిన విధులు ఆజ్ఞలు పద్ధతులు నడిపింపులో నుంచి నేను నడుస్తున్న మార్గము దైవికమైనదా కాదా అన్నదే తెలుసుకోగలుగుతాను కానీ నీ మార్గాన్ని చూసి ఇది దైవికమైన మార్గం కాదు అన్నది నేను చెప్పలేను అలాగే నాకు ఇవ్వబడిన నడిపింపుని చూచినప్పుడు నీవు నీ నడిపింపుతో పోలిస్తే నీది దేవునిది అయ్యుండి నాది దేవునిది కాదు అని నువ్వు తీర్పు తీర్చలేవు ఇది చాలా కష్టమైన సమస్యే అయితే మనకి ఇవ్వబడిన రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి ఇండియన్ పీనల్ కోడ్ ఎలా అయితే జడ్జి గారు తీర్పు చెప్పే ముందు తన పుస్తకాల లా అన్ని తిరగేసి ఆ న్యాయంలో ఉన్నటువంటి ఆ ఆ సెక్షన్స్ తీసి ఆ సబ్ సెక్షన్స్లో నుంచి మనకి జడ్జిమెంట్ ఇస్తారో అలాగే మనం కూడా వాక్యము లో నుంచి లో నుంచి లో నుంచి వెళ్ళి పరిస్థితులన్నిటినీ కూడా మనం చూసుకొని మరి ముందుకు వెళ్ళటం ఇష్టపడాలి మొదటిగా మనం ఏ విషయాన్ని ఎలా నడిపించబడతామో కొన్ని విషయాలు చెప్తాను గమనించండి మనకి ఎప్పుడైనా దేవుని యొక్క ప్రేమ గురించి సందేహం కలిగిందా దేవుడు నిజంగా ప్రేమిస్తున్నాడు అని ఎంతమంది నమ్ముతారు దేవునికి స్తోత్రం చెప్దాం హలో ఏదైనా సమయంలో నీకు కష్టము బాధ కలిగినప్పుడు దేవుని ప్రేమ గురించి నీకేమైనా డౌట్ వచ్చిందండి సందేహం వచ్చిందా కొన్ని సమయాలలో అన్ని సమయాలలో కాకపోవచ్చు కొన్ని సమయాలలో ఓకే థ్యాంక్ యూ అన్ని సమయాలలో కాకపోవచ్చు కానీ కొన్ని సమయాలలో మనందరికీ కూడా ఆ బలహీనత ఉంటుందండి కొన్ని దేవుని యొక్క ప్రేమ విషయంలో అంటే నువ్వు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏ విషయాల గురించి నువ్వు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన విషయాలు వచ్చేటప్పటికి సడన్గా నీలో ఆ తలంపు వస్తుంది అకస్మాత్తుగా వస్తుంది ఏంటి దేవుడు మర్చిపోయాడా నన్ను విడిచిపోయాడా నన్ను పట్టించుకోలేదా నాతో మాట్లాడలేదేంటి అసలు దేవుడు ఉన్నాడా అనే ఆలోచన చాలామందికి అనుమానం కలిగిస్తూ ఉంటుంది అయితే ఈ అనుమానము నీ జీవితాలలో జాగ్రత్తగా ఆలోచించినట్లయితే నీవు ఎవరి వలనైనా నీవు ఆ వలలో పడచ్చు నీకు నువ్వుగా అయినా అలాంటి అనుమానపు పరిస్థితుల్లో దేవుని ప్రేమను శంకించే పరిస్థితికి నువ్వు రావచ్చు ఇక్కడ దేవుని గూర్చి నీవు డైరెక్ట్గా కూడా లేడు లేక ప్రస్తుతానికి ఆయనకి చెప్పక్కర్లేదు ఆయనతో మాట్లాడక్కర్లేదు అనేటువంటి అపనమ్మకపు స్థితిలోనికి నువ్వు నడిపించబడటానికి చాలా ప్రమాదాలు మనం నడుస్తూ ఉంటాం అయితే ఈ ఈ ఈ అపనమ్మకపు పరిస్థితులలో నిజముగా కనుక నువ్వు దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో గమనించండి ఆ సమయాలలో దేవుని యొక్క ఆత్మ నీలో ఖచ్చితమైన నమ్మకాన్ని కలిగిస్తాడు దృఢమైన నమ్మకాన్ని కలిగిస్తాడు ఎటువంటి అపనమ్మకాన్ని నీలో ఉండదు ఓకే మళ్ళీ స్టార్ట్ అయింది ఎటువంటి మీరు సెట్ చేసుకోండి నో ప్రాబ్లం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా ఏ రకమైనటువంటి అనుమానం కానీ అపనమ్మకం కానీ నీ జీవితంలో ఎక్కడా కూడా రాకుండా దేవుని ఆత్మ నిన్ను బలముగా పట్టి ఉంచి నడిపిస్తూ ఉంటుంది నీ జీవితంలో ఏ కార్యాలు జరగకపోయినా ఏ మనుషులు నేను ఇష్టపూర్వకంగా ప్రేమించకపోయినా ఏ మనుషులు నిన్ను విడిచిపోయినా ఏ పరిస్థితులు తలక్రిందులు అయిపోయినా ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ మాత్రం నీకు ఒకే విషయం చెప్తుంది ఏంటంటే దృఢంగా ఉండమని చాలా బలవంతం చేశాడు అసలు ఒప్పుకోలేదు వెళ్ళొద్దు నువ్వు ఇప్పుడు వరకు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రజలందరూ నేను నమ్ముకున్నారు కదా ఇప్పుడు వరకు నువ్వు చేసిన అద్భుతాలు సూచిక్రియలు స్వస్థతను బట్టి అందరూ కూడా ఒప్పుకుంటున్నారు కదా ఇంకా ఎందుకు నువ్వు శ్రమల దగ్గరికి వెళ్తావు శ్రమల దగ్గరికి వెళ్ళొద్దు 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 అని చెప్పి చాలా ఒత్తిడి చేసినటువంటి ఆలోచనలు ఉన్నాయి అతని శరీరాన్ని ఆ రీతిగా అంతేకాదు ఆ రొట్టెలతో అందరికీ కూడా ఆయన వడ్డించి భోజనాలు పెట్టాడు రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలతో వడ్డించాడు పన్నెండు గంపలు ఎత్తాడు ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆయనను ఏం చేశారంటే నువ్వు ఆల్రెడీ రాజువే మాకు నీకు కిరీటం పెట్టేస్తా వచ్చాయి నువ్వు మళ్ళీ ఇంకోసారి యూదుల రాజుని ప్రకటించుకుని సిలువెక్కొద్దు ఇక్కడే ఉండిపో అని చెప్పి ముందుగానే సిలువ దగ్గరకు వెళ్లకుండా ఆ తలంపులలో స్వార్థంగా ఉండిపోమని ఆయన శరీరాన్ని ప్రేరేపించబడిన పరిస్థితి చూస్తా అట్ల వీటిలో మక్ అలాంటి పరిస్థితి అన్నింటిలో కూడా యేసు క్రీస్తు వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపించాడో మీరు చూసినట్లయితే మనల్ని కూడా ఆ రీతిగానే నడిపిస్తాడు దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు ఎప్పుడూ కూడా దేవుని గుర్చి నీలో గొప్ప ఆశ కలిగి ఉంటుందండి ఆశ కలిగి ఉంటుంది ఎప్పుడైనా ప్రార్థనకు వెళ్ళాలి అని అనిపిస్తున్న సమయాలలో ప్రార్థనకు వెళ్లకుండా కూడా పర్వాలేదు ఉండిపో అనేటువంటి ఆలోచన నిన్ను కలిగిస్తుంది అనేటప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీకు కొరవడింది అన్నది నువ్వు గుర్తించాలి దేవుని గురించి చాలా ఆశ గురించి నేరకత్తిస్తూ ఉంటాడు ఆ ఆశలో అన్ని పరిస్థితుల్ని కూడా మనల్ని ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళడానికి మరి స్వంతానికి సంబంధించిన దాన్ని పూర్తిగా తోసేసి దేవుని యొక్క ప్రణాళికకు నీలో ఏ ఆటంకం ఉన్నా ఆటంకాన్ని వదిలేయి వదిలేయి ఇది దేవుని ప్రణాళిక వద్దు ఈ ప్రణాళిక అడ్డుపడుతుంది ఈ పని దేవుని యొక్క చిత్తం కాదు ఈ ప్రణాళికలో నీవు చేయాల్సిన దగ్గర కాదు అని చెప్పి దేవుని ఆత్మ నిన్ను చాలా ప్రత్యేకమైనటువంటి నడిపింపులో మనల్ని బలపరుస్తూ ఉంటుంది ఎందుకనంటే ఆ సమయాలలో నీలో శ్రమల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకుండా ఆపేయటం కూడా ఈ లోకపు శరీరం యొక్క అపవాదే మీరు మీకు అందరికీ కూడా ఏమండి ఆ ప్రదేశంలోనికి మీరు ఆ కొండ ఎక్కి అవతల ఉన్నటువంటి పరిస్థితికి దిగి ఒక చిన్న కన్నంలో ఆ సొరంగంలో నుంచి మీరు నడిచి ముందుకు వెళ్ళి మీరు దాన్ని పొందుకున్నారనుకోండి బోల్డ్ ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయని అంటే అంత శ్రమ రిస్క్ తీసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా ఇప్పుడు ఆప్షన్ నెంబర్ టూ చెప్తున్నాను మీరు వెళ్ళి ఇప్పుడే తీసుకుంటే ఇమ్మీడియట్గా ఒక గంటలో నుంచి ఆ ఆశీర్వాదాల ప్యాకెట్ మీరు పట్టుకోగానే మీకు స్టార్ట్ అయిపోతాయి ఒకవేళ మీరు కష్టపడకపోయినా పర్వాలేదు వచ్చే నెల మీకు డోర్ డెలివరీ సిస్టమ్ ఉంది నెక్స్ట్ మంత్లో ఆ ప్యాకెట్ వచ్చి ఆశీర్వాదాల ప్యాకెట్ వచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు ఇప్పుడు వెళితే కొండెక్కి దిగి ఆ కన్నంలో నుంచి వెళ్ళి ఇరుకు మార్గంలో ప్రవేశించి మీరు తెచ్చుకోవాలి ఒక నెల తర్వాత నీ ఇంటికి వచ్చేస్తాయి ఆశీర్వాదాలు ఏది తీసుకోవడానికి ఇష్టపడతాం ప్రభా ఈ నెల రోజులు నువ్వు కృప ఇవ్వని ప్రార్థన చేస్తాం కదా యేసు ప్రభు వారిని కూడా అలాంటి శ్రమలు ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తే ఆయన వద్దని ఆయన దేవుని పక్షమైనటువంటి గొప్ప ఆశకు ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ముందుకు తీసుకుని వెళ్ళాడు అయితే చాలామంది మీ మన నడకలో ఆతృత పడడం ఎంతమందికి తెలుసు చాలా ఆతృతగా ఆతృతకు కొన్ని లక్షణాలు చెప్పండి కొన్ని లక్షణాలు ఏమైనా ఉన్నాయా కంగారు పడడం గాబరా పడడం ఇంకా ఏమండి అంటే ఈ కంగారు ఆతురు అమ్మ పట్టించుకో కరెక్ట్ బాగా చెప్పారు కంగారులో అవతల పరిస్థితులను పట్టించుకోనివ్వకుండా గాబరా 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 అయిపోయే పరిస్థితులు ఈ విషయాలన్నీ కూడా మనము సాధారణంగా నడిపించబడుతున్నాం మరి ఆ సమయంలో దేవుని ఆత్మ నడిపిస్తుంది లేక దేవుని ఆత్మ మన పక్షంగా సహాయం చేయగలడు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించారా మనం శరీర సంబంధులుగా ఆ సమయంలో ప్రవర్తించడాన్ని బట్టి ఆ ఆతృతను ఆ కంగారును ఆ గాబ్రాను మనం తట్టుకోలేకపోతున్నాం అయితే చాలాసార్లు ఈ ఆతృత రెండు రకాలుగా ఉంటుంది గమనించండి మన నడిపింపుల్లో మన విశ్వాసాలలో ఎలా ఉంటుందంటే ఒకటి చేద్దాం రేపు చేద్దాం నేను చేస్తానన్నాను కదా చేస్తాను కంగారు పెట్టుకో నువ్వు కంగారు పెట్టునా కంగారు పెట్టుకో నేను చేస్తాను నాకు టైం ఉంది నేను చేస్తాను నాకు నాకు తెలుసు ఎప్పుడు చేయాలో నువ్వు నువ్వు ఇబ్బంది పెట్టుకో వెళ్ళిపో నేను చేసి పెడతాను వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి చేయాల్సిన పనిని సాగదీస్తున్నారు నెమ్మదిగా వాయిదా వేస్తున్నారు అయితే ఈ నడిపింపులో మనము డే టు డే లైఫ్లో ఎవరైనా ఉదయాన్నే లేచిన వెంటనే ఈ పొద్దున్నే ఎవడ పడుతూ కూడా పెట్టాడు రాత్రి పెట్టచ్చు కదా అని అనేసినోడు ఉన్నారా లే అంటే కొన్ని పనులు చేయాలని తెలుసు కానీ ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి మాటకు లోబడకుండా ఆ ప్రదేశంలో కంగారు కూడా పడకుండా తాపీగా నీకు కావాల్సిన టైం దానికి సెట్ చేసుకుని ప్లాన్ చేసుకుని మనం చేసుకుంటాం అయితే దైవికమైన పనులు మనకి ఆ రీతిగా నడిపించబడడానికి పరిశుద్ధాత్మ నడిపింపును మనం గుర్తించలేని బలహీనతల్లో ఉన్నాం అయితే ఆ సమయాలలో సాగదీయొచ్చు ఆతృతపడలేక చేస్తుంది అంతేకాకుండా ఆ సమయంలో కొంతమందిని మనం ఏం చేస్తూ ఉంటామంటే లోకల్లో బ్రతుకుతూ ఉన్న సమయాలలో చూసినప్పుడు చాలా సడన్గా అప్పటి వరకు అక్కడే ఉంటారండి వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు ఉన్నట్టు లేచి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోతారో తెలియదు ఏంటి వీళ్ళు ఎలా నడిపించబడుతున్నారు గాలికా ఆత్మకా తెలియదు ఓ ఫోన్ కూడా రాదు సడన్గా ఏదో లోపల గుర్తొస్తుంది ఇంక వెంటనే ఆతురు అక్కడి నుంచి టక్కటకా లేచిపోయి ఎంత దూరమో చూసుకోకుండా లక్ష్య పెట్టకుండా గమనిస్తే ఆ సమయాలలో దేవుని కొరకు నీవు నడిపింపు పడలేకపోతున్నావు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడలేకపోతున్నావు అన్న విషయం సత్యం ఇక్కడ నీకు అందుకు ఈ విషయాలు చెప్తున్నాను ఎందుకు అని అంటే లూకస్ వార్తలో యేసు ప్రభు వారిని అపవాది లేక శాతాను శోధించడానికి కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు తీసుకెళ్లిన తర్వాత ఆయన అక్కడ కొండ మీద ఈ లోకరాజ్యాలన్నిటినీ కూడా ఓ రెండు గంటల పాటు చూపించాడు ఏంటండి చూడండి అక్కడ నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు అనుకుంటా ఎంత రెండు గంటలు కాదమ్మా ఒక నిమిషంలో చూపించాడా ఎవరైనా ఇక్కడ వన్ మినిట్ వాళ్ళు ఉన్నారా నిమిషం తర్వాత ఫోన్ అంటారు మళ్ళీ కనపడరు నీకెందు నిమిషంలో వస్తాను కదా కనపడ్డు ఈ వీళ్ళంతా వన్ మినిట్ ఫాలోవర్స్ అందరూ కూడా బ్రదర్స్ యాటర్నే సిస్టర్స్ వీళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ మీకెందుకు ఒక్క నిమిషం అరే ఒక నిమిషం కూర్చో అంటారండి ఆ ఒక నిమిషంలో అక్కడ ఏం చెప్పరాళ్ళు కూర్చోబెడతారు గంటలో శాతాన్ బ్రదర్స్ ఈ ఒక్క నిమిషపులో ఎన్ని జీ ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుని ఆత్మ నడిపింపును కోల్పోయావు నీకు తెలుస్తుందా వన్ మినిట్ అనే పదంలో నీ గురించి వాళ్ళు బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు ఒక నిమిషం అని చెప్పి కనపడవు గంట ఒక్క నిమిషం అని చెప్పి నీ గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నీ సమాధానం కొరకు నువ్వు కనపడవు ఒక్క నిమిషంలో తెచ్చిస్తానంటావు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పరిస్థితులు ఉంటారు కానీ ఆ సమయంలో నువ్వు నడిపించబడుతుంది దేవుని ఆత్మ ద్వారా కాదన్న విషయం నీకు తెలుస్తుందా గమనించండి ఈ ఆత్మ చాలా తొందరగా దయ దురాత్మ చాలా స్పీడ్గా ఆ పరిస్థితులన్నీ హడావుడి చేసేలాగా చేస్తూ ఉంటుంది అంతేకాదు ఒక మొట్టమొదటి అధ్యాయాలు మనం చూసినప్పుడు ఆదాము గారు దేవునితో చూశాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన పద్ధతుల ప్రకారం పక్షులు చెట్లు జంతువులు ఇవన్నీ చూసుకుంటున్నాడు విచిత్రం ఏంటంటే అవ్వమ్మగారు కూడా పరిశీలించుకుందామనే బయటికి వెళ్ళిందండి వెళ్ళిన తర్వాత అపవాది అక్కడ చూపించి మేడం ఇవేంటో తెలుసా అన్నాడు ఈ సిస్టర్ అన్నారు బ్రదర్ మీరు ఎవరు అని అడగలేదండి నాకు తెలీదు అందండి వెంటనే ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు మేడం ఇది తింటే మీరు దేవతల్లో మారిపోతారు మేడం అంది వెంటనే ఈ సిస్టర్ ఏం చేశారంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఎక్కడ మిస్ అయిపోతున్నానో అనుకుందండి అది ఆతృతపడే పద్ధతి సీరియల్ అయిపోయేటప్పుడు కంగారు అలాంటి కంగారు ఇది ఆతురపడి పాపము చేసి గాబరపడి వెంటనే పని అక్కడితో ఊరుకుందా సిస్టరు బ్రదర్ ఎక్కడ మీ అని తీసుకొచ్చి ఆ బ్రదర్ కూడా తినిపించేసింది నీ జీవితంలో అపవాది యొక్క నడిపింపు నువ్వు చూస్తే దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందో నువ్వు గుర్తించగలుగుతావు మరి నీలో ఎప్పుడైనా ఇలాంటి ఆతురపడి త్వరపడి లేకపోతే ఆలస్యం చేస్తూ పనులు వాయిదా వేస్తూ కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటూ ఎక్కడైనా అలాంటి సమయాలలో ఈ లోక రాజ్యాలన్నింటినీ చూడగలిగినటువంటి సంతోషాన్ని నీ సమయాన్ని వృధా చేస్తున్నట్లయితే నీవు లోకపు ఆత్మతో నడిపించబడుతున్నావు శరీరాత్మతో కానీ దేవుని ఆత్మ కాదు దేవుని ఆత్మ ఎలా నడిపిస్తూ ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఆతురపడి కదలనివ్వడు ఎవర్ మేక్ యూ హరి ఎప్పటికీ హరి చేయడు అంతేకాదు ఆయన ఏం చేస్తాడంటే ఆతురతగా కదల కదలడు కానీ వేగంగా కదుపుతాడు ఆతురతకి వేగానికి తేడా ఉంది చాలా స్పీడ్గా చాలా ఫాస్ట్గా నిన్ను మూవ్ చేయగలుగుతాడు అంతేకాక ఆ సమయంలో నీ జీవితంలో దూకుడు దూకుడుగా కూడా దేవుడి ఆత్మ దేవుని ఆత్మ ఒక్కసారి ఇక్కడ ఒకసారి అక్కడ ఇక్కడ సగం అక్కడ సగం ఇటువంటి పనులు ఉండవు దేవునితో దేవుని ఆత్మ నిన్నో చక్కటి నడిపింపు పరిశుద్ధాత్మ నడిపింపు నిశ్చలంగా స్థిరముగా అలా నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళేలా చేస్తాడు ఎంత పెద్ద కొలంలో మధ్యలో రాయిసిరినా చివరు రాయిసిరినా తరంగా అలా చివరి వరకు వెళుతూనే ఉంటాయి అది వెళుతూ ఉండగా మధ్యలో మళ్ళీ పది రోడ్లు ఏమవుతాయి ఈ వెళ్ళిపోయి అవి ఏమైనా డిస్టర్బ్ చేస్తాయా చెయ్యదు ఒకదానికొకటి కరుపుకుంటూనే మరి అదొక పెద్ద తరంగా చివరి వరకు ఇది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నీలో కంగారు ఉండదు కలవరపాటు ఉండదు గాబరా ఉండదు తొందరపడి తొందరపడి ఏదేదో చేసేయాలనేటువంటి ఆతృతులు ఉండవు సాగదీసే గుణం ఉండదు చాలా స్పష్టంగా దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది పిల్లరా అంతేకాదు మనకెవరికైనా రెస్ట్ తీసుకోవాలని ఎవరికైనా అనిపించిందా అండి రెస్ట్ తీసుకోవాలండి అనిపించిందా వారానికి ఎన్ని రోజులు అండి ఏమిటో కొంతమంది ఏడు అంటున్నారు ఏడు గంటలు ఏడు రోజులు మీకు సరిపోతున్నాయా వారంలో సరిపోతున్నాయా చాలని వాళ్ళకి ఏముంటుందండి ఇంకొక రోజు ఉంటే బాగుంది రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది వారానికి ఎనిమిది రోజులు మంచిది నీ జీవితంలో ఎప్పుడైనా కూడా విశ్రాంతి లేకుండా జరుగుతున్న పోరాటాలు కానీ పరిస్థితులు కానీ ఉన్నాయా రెస్ట్లెస్నెస్ ఈ రెస్ట్లెస్ ఎలా ఉంటుందంటే నీ మనసులోకి ఏదైనా పుట్టిందనుకోండి ఇక అది ఎప్పుడు ఏంటి ఎలాగ రాత్రి ఆ పగల వెంటనే లేచి ఆ పని చేస్తామంతే ఇది దేవుని ఆత్మ నడిపింపు కాదు నీలో రెస్ట్లెస్ స్పిరిట్ వర్క్ చేస్తూ ఉంది నిన్ను విశ్రాంతి తీసుకొనివ్వక నిన్ను అది తొందర చేస్తూ నిన్ను బలహీనపరిచేటువంటి పద్ధతి అంతేకాక ఆలస్యంగా చేయకుండా వెంటనే చేయటానికి మనం పనిచేస్తూ చిన్నపాటి తొందరపాటు ఆందోళన కలిగి ఉంటామండి ఎప్పుడైనా ఆందోళన పడుతున్నారా చిన్న పనుల్లో పెద్ద పనులకు ఉండేటువంటి ఆందోళన చిన్న పనుల్లో జరిగే ఆందోళనకు తేడా తెలుస్తుందా మనకి అన్నిటికీ ఒకే రకమైన ఆందోళన ఈ ఈ ఆందోళన పడేటువంటి మనస్సులలో అపవాది మనల్ని గాబరాగా అప్పటికప్పుడు చేసేస్తూ మనల్ని ఎంతో తొందర చేసేసి ఇప్పుడు చేసేటమే మంచిది ఇదే రైట్ టైం ఇప్పుడే చేసేయాలి ఇప్పుడే ఇంక ఆలస్యం వెంటనే ఇలాగే అనేటువంటి ఆ తొందర పెట్టే పనులు మనలో విశ్రాంతి లేకుండా చేసేటువంటి ప్రతి పోరాటము శరీర సంబంధమైన పోరాటమే ఆత్మ సంబంధమైన నడిపింపు కాదు ఆ రెస్ట్లెస్ టైడ్లెస్ ఆ పనులు మనల్ని ఎంతగా నడిపిస్తాయనంటే మరేం పర్వాలేదు ఏమవుతుంది నీకు బలం ఉంది ఇప్పుడే చేసే అని చెప్తా ఉంటుంది గమనించండి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నిశ్చయంగా తేటగా నిదానంగా విశ్రాంతిగా నడిపిస్తాడు ఆయన నిన్ను గాబ్రాపెట్టినడు నిన్ను పడినవాడు నువ్వు పడుతూ ఉంటే ఆయన పనిచేయడు అదొక ప్రాబ్లం చూసుకోండి నువ్వు పడుతూ ఉంటే ఆ చిన్న ప్రాబ్లంని కూడా నువ్వు ఫేస్ చేస్తావు ఏంటి ఆ ప్రాబ్లము అలాంటి పరిస్థితుల్లోనే చాలా వ్యతిరేకమైన నిర్ణయాలను మనం తీసుకునేటువంటి తప్పు పరిస్థితి ఉంటుంది కాబట్టి దేవుడు నిశ్చలంగా తేటగా నిదానంగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు గమనించండి ఇక్కడ ఒక మాట చెప్పాలి మీరు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి పాసి గారు పరిశుద్ధాత్ముడు బాగు నెమ్మదిగా ఉంటుంది బాగుంటుంది మరి ఇబ్బంది పెట్టడు ఇవన్నీ మీరు చెప్తున్నారు తినకే నేను అలా నడిపించబడతాను సడన్గా ఈమె సడన్గా ఇతను ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని అంటే వారి జీవితాలలో పొగట్ట పడిపోతుంది అయితే ఈ ఈ పొగట్ట వచ్చిన వెంటనే ఈ శరీర సంబంధి కూడా ఎలా ఉంటాడో తెలుసా అండి బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ లాగా ఉన్నట్టుండి లేచి పరిగెడతాడండి ఈ పొగట్టలు చిన్నపిల్లల దగ్గర మనం చూస్తూ ఉంటాం మా చిన్నపాప చేతి కాని అండి మా పెద్దోడు నిజంగా అసలు ఎలాంటి పని అయినా తిరుగులేదండి అని మమ్మీ ఏం చేయమంటామని వస్తాడు అన్నాడు చిన్నపాప నన్ను పొగలేదు కదా అని ఆవిడ అలాగే కూర్చుంటుందండి ఈ పెద్దోడికి మీరు ఆ ఆటకులెక్కించండి మేడం ఇట్ల మీకు మూడు సార్లు తిరగమనండి బట్టలు అండి ఏమనండి ఈ పొల్లైన చెప్పండి మా పెద్దోడు అండి అనండి తిరిగేలేదు అంటే ఆ చిన్నపాటి పొగడతా ఆ వ్యక్తి జీవితంలో నన్ను గుర్తించారు అనేటువంటి అనుభవం అయితే ఈ గుర్తింపుకి ఈ సమయంలో నిన్నేం చేస్తానంటే ఇదే సమయం ఇదే సమయం వీళ్ళని ప్రోత్సహించు అని అపవాది నీ శరీరాన్ని గుర్తింపు పొందడానికి ఆ ప్రదేశంలో ప్రయత్నం చేస్తూ ఉంటుంది అవసరమైతే నేను రెచ్చగొట్టి ఎవరిని పట్టించుకోకుండా నీకు నువ్వే ముందుకెళ్ళిపోయి దూసుకుపోయేలాగా కూడా శరీరాత్మ నిన్ను ప్రేరేపించబడుతూ ఉన్న సమయాలలో నువ్వు గుర్తించాలి నేను ఎందుకు ఇలా దూసుకుపోతున్నానో ఇది దేవుని ఆత్మ నడిపింపు కాదేమో అని నువ్వు గుర్తించి దేవుని ఆత్మ నిన్ను మరొక మార్గంలో ఎలా నడిపిస్తుందో ఒకసారి ప్రశ్నించాలి అయితే దేవుని ఆత్మ చేసే పద్ధతి ఎలా ఉంటుందో చెప్తాను నువ్వెంత అద్భుతం చెయ్యి ఎంత ఆశ్చర్యకరించేయి నిన్ను పొడరు అస్సలు పొగడ్డు నో అప్రిషియేషన్ నో రివార్డ్ యేసూప్రభు గుడ్డివాడికి చూపు తెప్పించాడు చెప్పట్లు కొట్టారండి అక్కడ ఎవడైనా రాళ్ళు వేసారా ఈ ఎంత పరిస్థితి అండి యేసూప్రభు కుంటివాడిని నడువు అన్నాడండి ఓత చెయ్యి చాపు అన్నాడండి చెవులను తెర చేసి అఫా అన్నాడండి దయమా పో అనడండి తెరా జరిగింది ఏంటంటే లాస్ట్ కాయకి పెద్ద ముళ్ళకి పెద్ద చెక్క ఏది మూమెంటో వీప్ మీద మూయగలిగినంత మొమెంటో అది ఎక్కడా పెట్టు దాచుకోలేని ప్రపంచంలో ప్రజల గుండెల్లో గుద్రి ముద్రించుకున్నటువంటి ఆయన చేసిన కార్యం మరి ఆయన పొగడాలి కదండి యేసు ప్రభుని పరిశుద్ధాత్మ ఎప్పటికీ నిన్ను గొప్ప చేయడు కానీ నీళ్ళు గొప్ప చేయబడుతున్నప్పుడు నువ్వు అనిపించాలంటే నేను దేవుని ఆత్మతో నడిపించబడట్లేదు ఐ షుడ్ ఎగ్జామిన్ నేను చెక్ చేసుకోవాలని నువ్వు సిద్ధపరచబడాలి రెండవదిగా పరిశుద్ధాత్మ దేవునితో ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే నువ్వు ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కార్యాలు సూచక్రియలు దేవుని ఆత్మ వలన జరిగించినప్పటికీ కూడా ఈ వరాలు సామర్థ్యాలు ఆయన దేవుని యొక్క మహిమ కొరకు మాత్రమే వాడుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా కూడా ఓల్లీగా ఆయన దేవుని ఆత్మ కార్యాలను వాడనివ్వడు ఏ పనికి వాడనివ్వడు కేవలము దేవునికి మహిమొచ్చడానికి మాత్రమే దేవుని యొక్క వరాలను దేవుని యొక్క సామర్థ్యాలన్నింటినీ కూడా వాడాలి అనేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నీకు చెప్తూ ఉంటాడు అయితే దేవుని యొక్క జ్ఞానమును బట్టి ఇవ్వబడిన ఏ వరమైనా ఏ తలంత అయినప్పటికీ కూడా అది పవిత్ర కార్యం కొరకు వాడాలి అనే జ్ఞాపకం మనలో ఎప్పుడు ఉంచుతూ ఉంటాడు పవిత్రమైన కార్యం కొరకు మాత్రమే నువ్వు వాడబడాలి నా కార్యాలు వాడబడాలి నీ జీవితం వాడబడాలి నీ వస్తువులు వాడబడాలి నీ దేహం వాడబడాలి అని ఆయన యొక్క నడిపింపు అయి ఉంటుంది కాబట్టి అన్ని సమయాలలో మనం ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క నడిపింపు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన వరములను మనుషుల మధ్య ఎక్కడ కూడా వాడడానికి ఇష్టపడడు పర్ఫెక్ట్గా గాడ్స్ విల్ దేవుని యొక్క నడిపింపు ప్రదేశంలో స్పష్టంగా తీసుకుని మనల్ని నడిపిస్తాడు ఆ విషయాన్ని గుర్తుపట్టండి ప్రియలారా మరి ఇంకొక విషయం చెప్తాను దేవుని యొక్క స్వరం ఎప్పుడు కూడా దేవుని మీద నిశ్చలమైన నమ్మకాన్ని తీసుకొని వస్తుంది దేవుని యొక్క ఆత్మస్వరం పరిశుద్ధాత్మ చెప్పే మాటలు మన హృదయంలో వినబడినప్పుడు గుసగుసలుగా వినబడినప్పుడు శబ్దములో స్వరములో పాటలో మాటలో వాక్యములో దర్శనంలో నీకు వినబడి కనబడితే అవి నీ జీవితంలో దేవుని మీద అచంచలమైన నిశ్చలమైనటువంటి మంచి నమ్మకాన్ని తీసుకొని వస్తాయి అదే శాతాను మాటలు ఎలా ఉంటాయంటే భయాన్ని కలిగిస్తాయి ఎవరైనా కొన్ని కళలు చూసినప్పుడు ప్రశాంతంగా లేచిన అనుభవాలు మీకు ఎవరికైనా ఉన్నాయా అదే కొంతమంది కళలు చూసి అకస్మాత్తుగా లేచి తుల్లిపడి ఇంకా అక్కడి నుంచి చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా అది పెద్ద పోవం కనిపించింది అది అలా మింగేస్తూ ఉందండి సగం మింగిపోయి సగం వెళ్ళిపోయాను మిగిలిన సగం ఏం చేయాలో తెలియట్లేదు దాన్ని నోరుకేసి నేను చూస్తున్నాను ఈలో మెలకు వచ్చిందండి ఇంక మళ్ళీ నిద్రపట్టలేదండి అన్నట్టు ఇంకెందుకు నిద్రపడదు చెప్పండి వెంటనే నీకేమీ అనుభవింపేంటో తెలుసా అండి ఏం చెప్పండి మరి మనకు సాతాను మన ఇంటిని నన్ను నా కుటుంబాన్ని మింగైపోతుంది ఇప్పుడు నేను ఏదో చేయాలి ఏడు వారాలు ప్రార్థనలు పెట్టాలి ఏడు ఏడు రోజులు ఉపవాసం చేయాలి ఏడుగురు బట్టలు పెట్టాలి ఏ ఒక పద్ధతులు మొదలు పెడతావు అయితే గమనించితే ఆ సమయంలో నిన్ను బెదరగొట్టడానికి నిన్ను భయపెట్టింది దురాత్మ కానీ ఆత్మ కాదు దేవుని యొక్క దర్శనాలు లేక దేవుని యొక్క మాట నీ జీవితంలో భయాన్ని కలిగించక చక్కటి సంతోషాన్ని నీ జీవితంలో నడిపిస్తూ ఉంటుంది అంతేకాక ఈ భయం వల్ల నువ్వు చేయవలసిన పనులు చేయకుండా ఆపడమే అపవాది యొక్క చిత్తం ఈ భయం వచ్చిన ప్రార్థన చేస్తారు ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇలాంటి దర్శనాలు చూసిన ఎంతమంది ప్రార్థన చేస్తారు ఎంతమంది ప్రార్థన చేయించుకుంటారు నిజం చెప్పండి ఎక్కువ మంది ప్రార్థనలు ఆగిపోయి ప్రార్థన చేయించుకోవడం తిరుగుతారు బ్రదర్ గారు నాకు ఎలాగైంది సిస్టర్ గారు అంటేనే జీజస్ కాల్స్ లేకపోతే ఇంకొక కాల్స్ ప్రేయర్ టవర్లో కొట్టే చాలా చేత ప్రార్థనలు చేయించుకోవడానికి ప్రయత్నం చేశారు నీ జీవితంలో నిన్ను డిలే చేయటమే అపవాది యొక్క చిత్రం వాడు ఉద్దేశం అదే నిన్ను కావలసినంత దూరం చేసేస్తే దేవునితో ఉండేవాడు ఆ సమయంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఏ మాత్రం కూడా మరి దేవుని యొక్క దేవుని ఎడలే ఇంకా పూజ్యభారాన్ని ఇంకా గొప్ప సంతోషాన్ని ఆయన తీసుకుంటూ ఉంటాడు ఎలాంటి గొప్ప సంతోషాన్ని తీసుకుంటాడంటే పిల్లరా ఆ పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా ఏ మాత్రము తత్రలు పడ్డు మాత్రము కంగారు పడడు మాత్రము భయపడడు ఏ మాత్రము కూడా విచారపడడు కృంగిపోకుండా దేవుని ఎడల భావాన్ని తెచ్చుకుంటాడు ఎక్కువ పూజ్యంగా ఇంకా ఎక్కువగా దేవునితో చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అనుభవంలోనికి ఆ మనిషి సిద్ధపరచబడతాడు అయితే మనం మన తలంపుల్లో చాలాసార్లు మనకేమనిపిస్తూ ఉంటుందంటే జడిసిపోయిన తర్వాత మరోసారి ధైర్యం తెచ్చుకోవడానికి నిలబడలేని పరిస్థితి ఏర్పాటు చేస్తాడు ఒకసారి భయపడిన తర్వాత రెండోసారి అక్కడికి వెళ్తారా మళ్ళీ పిల్లల్ని ఏముంది చీకట్లో వెళ్ళేటప్పుడు వాడి వెనక నుంచి వచ్చి భయపెట్టామనుకోండి మళ్ళీ ఇంకోసారి చీకటి అంటే వెళ్తాడు వాడు వెళ్ళడు ఇంకా ఆ భయం అలా ఉండిపోద్ది అంతే అపవాది కూడా చాలాసార్లు ఈ లోకంలో నిన్ను దేవుని ఎడల మంచి నిశ్చయితలోనికి రానివ్వకుండా నిన్ను ధైర్యము నిలబడినివ్వకుండా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఓపికకు సిద్ధపడినివ్వకుండా నిన్ను బలహీనపరుస్తాడు అయితే ఆయా సమయాలలో పరిశుద్ధాత్మ ద్వారా నీవు పరిపూర్ణమైన నమ్మకం దేవుని ఎడల ఇంకా పూజ్యంగా ఇంకా ఆరాధనాభావంతో ఇంకా విశ్వాసంతో సంతోషంగా నువ్వు నడిచేలాగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మన జీతాలలో నీవు నీ హృదయంలో గనక నీ జీవితంలో గనక దేవుని యొక్క సన్నిధి ఉంటే గొప్ప శాంతి సమాధానం ఉంటుందండి ఆత్మఫలాలు నీలో ఉండేలా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఏ ప్రదేశంలోకి వెళుతావో ఆ సమయంలో నీకు తెలిసిన అంటే నీకు కనుగొన్న అనుభవాలకు మించి ఉదాహరణకి కొంతమంది చెప్తా ఉంటారు వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థాయిని బట్టి ఎక్కడైనా ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో కూర్చున్న వెంటనే నాకు ఎక్కడ దేవుని ఆత్మ నడిపింపు ఉందని తెలిసిపోయింది బ్రదర్ అంటారు ఎలా తెలిసిపోయింది అని అంటే వారు కొన్ని సూత్రాలు చెప్తూ ఉంటారు రాగానే ఒక్కసారే ఏదో నన్నులా తాకినట్లుగా అనిపించిందండి ఒక వేడి గాలి లేకపోతే ఒక చల్లంటి గాలి నా హెయిర్ అంతా నెక్కబడిచిపోయిందండి ఒక్కసారే నా హృదయంలో జల్లు అని అనుభవం వచ్చింది గొప్ప ఉప్పొంగిన సంతోషం కలిగింది ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అన్న విషయం నాకు తెలిసిపోయిందండి అని చెప్తుంటారు అంటే ఇవి గుర్తించగలిగిన అనుభవాలు మీరుంటే ఆ ప్రదేశంలో దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షమైన అనుభవం కానీ అదే పూర్ణ శాంతితో సమాధానంతో నేను నిలబెట్టడానికి దేవుడు చేస్తున్న పని మరి నువ్వు దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు పరిస్థితి అక్కడ లేదనుకోండి అప్పుడేముంటుంది చెప్పండి అక్కడ ఏముంటుంది మనకు తెలుసు కదా సాతాను మా ఇంట్లో బాగా చిక్కులు పెట్టేస్తున్నాడండి కష్టాలు పెట్టేస్తున్నాడండి మనుషులు దూరిపోయి విపరీతమైన అడవి చేసేస్తున్నాడండి ఆ ఈ మధ్యలో ప్రత్యేకించి మా నాన్నగారిలో కూడా దూరిపోయిందండి సాతాను వీళ్ళు ఎలా కనిపెట్టేస్తారో దేవుడిని కనిపెట్టలేరు కానీ దయ్యాన్ని కనిపెట్టేస్తున్నారు అయితే నడిపింపు విషయంలో నీవు దేవుని ఆత్మ లేదన్న విషయం నీకు తెలిసిపోయింది నీ హృదయానికి తెలిసిపోయింది నీ శరీరానికి తెలిసిపోయింది నీ ఆలోచన తెలిసిపోయింది అయితే ఆ సమయంలో నీ జీవితంలో మానసికంగా కృంగిపోయే ఏర్పాటు లోకపు ఆత్మ చేస్తుంది జాగ్రత్త నువ్వు ఎప్పుడైనా డిప్రెషన్ అవుతున్నావు అంటే ఇట్స్ నాట్ విత్ హోలీ స్పిరిట్ ఇట్ ఈస్ విత్ డెవల్ స్పిరిట్ నీలో డిప్రెషన్ అనేది బైబిల్ పదం కాదు నిరుత్సాహ ఆత్మ ఆత్మ ఆత్మనియూర్త భావము దేవునిలో లేవు దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా నీలో గొప్ప శాంతి సమాధానాన్ని ఇంకా బలపడేలాగా చేస్తూ ఉంటాయి ఉదాహరణకి దేవుని ఆత్మ నిన్ను ప్రోత్సాహపరచడానికి ఒక చిన్న కార్యం చేస్తూ ఉంటుంది గమనించండి లే ఇక్కడి నుంచి లేగు లే నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చోకలేదు లేచి అలా బయటికి పదా అలా పక్షుని చూడు అలా గాలిలో నడు అలా అక్కడ వరకు వెళ్ళు అక్కడి నుంచి వెనక్కరా ఇది దేవుని ఆత్మ చెప్తా ఉంటుంది మన శరీరాత్మ ఏం చెప్పుద్దో చెప్పనండి లైట్ ఆపేయి తొలిపేసేయి ఫోన్లు పక్కబడయి ఆపేసేయి పక్క తీసేయి అలా కూర్చో ఉంటుందండి అదే నడిపింపు నీకు నీకు అప్పుడు అర్థమైన నడిపింపు ఏంటి పిల్లలు వచ్చి మమ్మీ 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 వాళ్ళు అరుస్తూనే ఉంటారు వీడికి వినపడదు వినపడదా వినపడద్ది కానీ పలుకురా పాలకరు ఎందుకు వీళ్ళకి ఆ సమయంలో వేరొక ఆత్మ నడిపింపులో ఉన్నారు వీళ్ళు అలా చూస్తుంటారండి రే నిన్న నేనేనా ఏం చెప్పండి అంటే వీళ్ళు ఆ సమయాలలో ప్రతి సమయము నీలో దేవుని ఆత్మ నడిపింపు ఉంది అన్న విషయం మర్చిపోయినప్పుడు మరొక ఆత్మని నిన్ను ఆహ్వానించేస్తుంది ఆ సమయంలో నిరుత్సాహంతో కృంగిపోతూ బలహీనపడుతూ ఆ మరొక రకమైన క్రియలు చేయడానికి మనం ప్రయాసపడుతున్నాం దేవుని ఆత్మతో నడిపించబడిన సందర్భాలు ఎలా అంటే చిన్న సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతులే వేస్తాం అదే విషయం న్యూస్ తప్పని తెలిసిన తర్వాత పరిస్థితి ఏంటి ఆ సంతోష వార్త మీది కాదు మీ నెంబర్కి తప్పు వచ్చింది అన్నారనుకోండి అప్పుడు అయిపోయింది నీ సంతోషం ఆవిరైపోయింది నిజంగా అయితే ఆవిరవదు ఆ సమయంలోనే దేవుని ఆత్మ నిన్ను మరొక ముఖ్యమైన పద్ధతికి పద్ధతులు నడిపించి బలపరుస్తాడు అదే దేవుని ఆత్మకు లోకపాత్మకు నడిపింపు జాగ్రత్త ఇక్కడ చాలా ఒక ప్రాముఖ్యమైన విషయం ఎలా ఉంటుందో చెప్తాను దేవుని ఆత్మ జ్ఞానమునకు బుద్ధి వివేచనలకు ఆధారముగా ఆత్మ నీకు మంచి బుద్ధినిస్తుంది మంచి జ్ఞానమును దేవుని ఆత్మిస్తూ ఉంటాడు అయితే ఇది ఎవ్వరూ కూడా సరి అయినటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు బోధ లోబడి ఎవ్వరికీ అభ్యంతరం కాకుండా ఆ జ్ఞానం నీ జీవితంలోకి ఉపయోగకరంగా నడిపిస్తాడు దేవుని ఆత్మ యొక్క నడిపింపు కానీ బోధ కానీ ఎవ్వరికీ ఇబ్బంది కలిగించడండి నీలోనే నీకు ఒక కాన్ఫిడెన్స్ మంచి నమ్మకాన్ని దృఢంగా విశ్వాసంతో నిలబడేలాగా నీకు సహాయం చేస్తూ ఉంటాడు ఈ లోకపు ఆత్మ లౌకికాత్మ శరీరాత్మ ఏం చేస్తూ ఉంటుందని అంటే నువ్వు ప్రతిపాదించిన సిద్ధాంతం ఎవడికి ఏకీభవించకపోయినా నీదే రైట్ అని ఊరంతా తిరుగుతూ ఉంటావు పాంప్లెట్లు పంచి పెడతా ఉంటారు గొడవలు చేస్తూ ఉంటారు తీర్మానాలు చేస్తూ ఉంటారు అవసరమైతే ధర్నాలు చేస్తూ ఉంటారు ఏమైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ దేవుని ఆత్మ అల్లరికి కర్త కాదు అల్లరికి కర్త కాదు ఎలా ఉంటుందో చెప్తాను యేసు ప్రభు జీవితంలో అంటే జీవించిన జీవితాల్లో సమస్యలు లేవండి అక్కడ లేవా యేసు ప్రభుకి ఉన్నాయా లేవా రోమా ప్రభుత్వంతో ఉన్న ఉన్నాయా లేవా ఆ రోమ సైనికులతో ఉన్నాయా లేవా ఎక్కడ చూసినా శిష్యులతో అన్ని రకాలుగా బాధలు పడుతున్నా లేదా క్రైస్తవ సంఘం ఆ సమయాల్లో కూడా వాళ్ళందరూ పెద్ద ఊరేగింపు చేశారా లేదా యొక్క పిలాతుకి వ్యతిరేకంగా ఊరేగింపులు బ్యానర్లు కట్టుకుని యేసు ప్రభు జిందాబాద్ పిలాతు డౌన్ డౌన్ అని చేయలేదా ప్రభుత్వం వారు మాకు సహకరించాలి క్రైస్తవులు గుళ్ళు కట్టించాలని ఇదే అల్లరికి కథ కాని ఆత్మ నడిపింపు అంటే అన్ని సమస్యలు అన్ని చిక్కులు అన్ని ఇరుకులు అన్ని ఇబ్బందులు అనుభవిస్తూ కూడా వారు దేవుని గురించినటువంటి దృఢమైన నమ్మకాన్ని సంతోషాన్ని ఉన్నారు తప్ప లోకంలో మరి ఏ పరిస్థితికి కూడా వారు ఆలోచించలేదు కానీ మనమైతే దేవుని ఆత్మ నడిపింపు ఎలా ఉంటుందంటే ప్రజల యొక్క అవసరతలు దేవుడు తీర్చాలా ప్రభుత్వం తీర్చాలా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్లు మెయిల్లు లెటర్లు ధర్నాలు తీర్మానాలు ఈ అభ్యంతరకరమైన పరిస్థితులలో నుంచి దేవుని ఆత్మ నిండి ఇంకొక రకంగా నడిపిస్తుంది ఎలా ఉంటుంది అని చెప్పన నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నాకు అసాధ్యమైంది ఏమీ లేదు మీ కలెక్టర్ ఉంటాడు మారిపోతాడు అయిపోతాడు కాగితం చెత్తపుట్లో పడిపోద్ది మీ పిటిషన్లో నాకు పెట్టండి నేను కార్యం చేస్తాను అంటాడు ఆయన మనం ఎవరికి పెడతాం అదే అండి నడిపింపు అంటే ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక ఏంటంటే విపరీతమైనటువంటి నిర్ణయాలు ఊహించిన దానికంటే ఎక్కువ చాలా చాలా విషయాలలో అదే సత్యం అనేటువంటి పద్ధతిలో మనం చేసేటువంటి పద్ధతులు అన్నీ కూడా చాలా ప్రమాదంగా మనల్ని నడిపిస్తూ ఉంటాయి వాటిని మనం గుర్తుపట్టాలి మరి దేవుని ఆత్మ చెప్పాను కదా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా చక్కటి పద్ధతిలో మనకి శాంతిని సమాధానాన్ని నేమదిని మనకిచ్చి నడిపిస్తాడని రైట్ మరి చాలా సమయాలలో దేవుని యొక్క ఆత్మకు దురాత్మ యొక్క పద్ధతికి మధ్యలో ఒక చిన్న బ్యారేజ్ని మీకు చూపిస్తాను దర్శనాలు కళలు ప్రవచనాల ద్వారా మనం దేవుని ఆత్మతో నడిపించబడుతున్నామా లేక మరికేదైనా పద్ధతిలో వెళ్ళిపోతున్నామా అన్నది పరిశీలించుకోవడానికి కళల్లో శాతాను మనల్ని కొన్నిసార్లు చాలా సంతోషించేలా చేస్తాడండి ఎంత సంతోషింప చేస్తాడంటే ప్రపంచంలో లేక జీవితకాలంలో నువ్వు బ్రతుకున్న దినాల్లో ఆ పని నువ్వు ఎప్పుడు చేయలేనంత ఆనందాన్ని ఇస్తాడు వీర్ బీక్ వెరీ హ్యాపీ ఎంతో సంతోషాన్ని నువ్వు అనుభవించేలా చేస్తాడు కొన్నిసార్లు బాగా దుఃఖపడేలా చేస్తాడు భయపడేలా చేస్తాడు బెదిరిస్తాడు అసంపూర్ణంగా చేస్తాడు మరి ఎక్కడ నెమ్మది లేకుండా ఆ సమయాలలో మనల్ని యుద్ధప ఇబ్బంది పెడతా ఉంటాడు ఆ సమయాలలో నీ జీవితంలో దేవునితో నడిపించబడడానికి బదులు మరికొన్ని ప్రా లోక సంబంధమైన పద్ధతులను మనం చేయటానికి ఇష్టపడతా ఉంటాం ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తాను సిక్స్త్ సెన్స్ అనే మాట విన్నారు ఎప్పుడైనా సిక్స్త్ సెన్స్ మీకు పనిచేస్తూ ఉంటుంది కొన్నిసార్లు కాకి కయ్యి బాగా అరుస్తూ ఉంది కావు 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 అని ఇటు తోలుతుంటే అటు వెళ్ళి ఆడుతుంది అటు తోలుతుంటే ఇటు వచ్చి అరుస్తుంది మీకు ప్రొకటి విషయం తెలిసిపోయింది ఎవరు వస్తున్నారండి ఎలా తెలిసిపోయింది అయ్య బాబు అలాంటి కాకిలు నాలుగు పెంచుకుంటే చాలు మీకు నడిపింపులు వచ్చాయి ఇంకా ఎందుకు మరి కొంతమందికి నంబర్లు మరికొంతమందికి మనుషులు మరికొంతమందికి ఉత్తరాలు మరికొంతమందికి సౌండ్లు మరికొంతమందికి బలిచొప్పుడు అంటుందండి అమ్మ యాదగో బయలుదేరిచింది కరెక్ట్ అయిపోద్ది అంటే ఈ శరీర సంబంధమైనటువంటి పద్ధతులలో నువ్వు నడిపించబడేటువంటి నడిపింపు మొన్న ఫాస్ట్ గారితో వాక్యం షేర్ చేస్తున్నప్పుడు కాసేపు డిస్కషన్ అయ్యింది సీరియస్గా ఆయనకి చెప్పాను కుదరదండి అలా కుదరదని అంటే నేను చెప్పేది కూడా వినండి అన్నాడు సరే చెప్పండి అన్నాను ఆయన ఇలా మొదలుపెట్టిన వెంటనే మరి ఇలా అనడండి అని అంటే సెల్ ఫోన్ రింగ్ అయిందండి చూసారా దేవుని స్తోత్రం బెలమోగింది అన్నాడు బెలమోగడమేంటి దేవుని ఏంటి మీరు చెప్పే సత్యం నేను నమ్మాల్సిన గ్యారంటీ ఏంటంటే అని అన్నాడు చూసారా బరి బెలమోగిందంటే సౌండ్ వచ్చింది అంతే దేవుడు ఆమెను అన్నాడు అంతే అని బాబోయ్ పోయి నేను నాకు అర్థం కాలేదు ఆ దేవుని ఆత్మ నడిపింపా నేను చెప్పలేను కానీ నీ జీవితంలో దేవుని ఆత్మ నడిపింపు పద్ధతిని తెలుసుకుని ఈ పద్ధతి దేవునిదా కాదనేది నువ్వే మీరు విచారించుకో ఇలాంటి లోకపు పద్ధతులలో ఈ నెంబర్లు చప్పుళ్ళు మనుషులు వస్తువులు జంతువులు ఇటువంటి పద్ధతుల్లో ఎక్కడో కూడా నీ ప్రయాణ విషయాలలో నిన్ను నిరుత్సాహపరచచ్చు నిన్ను తొందర చేసి తీసుకెళ్లిపోయి ఎక్కడో పడేసేలాగా చేయొచ్చు అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా నడిపించబడకండి కొన్నిసార్లు మనకు తెలుస్తూ ఉంటుందండి బస్సు ఎక్కేద్దామనిపిస్తుంది దీపాలనిపిస్తూ ఉంటుంది ప్రార్థన చేయాలో తెలియదు ఉండాలో లేలిపోవాలో తెలీదు వాళ్ళు చెప్తా ఉంటారు ఇదే లాస్ట్ బస్సు ఇంకో బస్సు లేదని నీకు హృదయం లోపల ఏమొచ్చి లాస్ట్ సీట్ ఒకటే ఉంది కాబట్టి దీపోవాలనిపిస్తుంటుంది ఏం చేయాలి ప్రబ్బా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మొత్తానికి దీపోయావు ఆ బస్సు యాక్సిడెంట్ అయిందని తెలిసింది నీకేమనిపిస్తుంది అండి లాస్ట్ సీట్ ఉందని దీపోయావా లేకపోతే దేవుడు వద్దానని దీపేవా ఈ రెండింటి మధ్యలో నీ నడిపింపు ఏంటో నీకే తెలియదు అండి కానీ స్తోత్రం మాత్రం దేవునికి చెప్పావు పోలే ఎలాగో అలా కాదు స్పష్టమైన నడిపింపు ఖచ్చితమైన నడిపింపు ఇలాంటి కాబర పడే పరిస్థితుల్లో నువ్వు నడిపించబడుతున్నావు అంటే అది దేవుని యొక్క చిత్తము ఎంతమాత్రం కాదు జ్ఞాపకం చేసుకో మరి దేవుని దేవుడు నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి కొన్ని కళలు దర్శనాలు స్పష్టంగా చూపిస్తారని బైబిల్ చెప్తుంది బైబిల్ ఆ పద్ధతులు నెరవేర్చబడ్డాయి కాబట్టి నువ్వు మరొక రకంగా దేవుని యొక్క నడిపింపుని నువ్వు తప్పుగా తీసేయటానికి అక్కర్లేదు కానీ వాటిని జరిగించేటప్పుడే చాలా ఆ గూఢభావంతో ఆ ప్రదేశంలో కంగారు ఉండదు నీకు శక్తి సామర్థ్యము నీకు ఇచ్చి అది తెలుసుకునేలాగా దానికి సహాయం చేయడానికి ప్రభు ఇప్పుడు కూడా సిద్ధపరుస్తూ ఉంటాడు కళలు దేవుని ఆత్మ ద్వారా వస్తున్నాయా లేక దేవుని యొక్క నడిపింప కాదా అనడ అని వారికి చెప్తున్నాను నీ నడిపింపు కొన్నిసార్లు దేవుని యొక్క ఆత్మ నీకు ఒక దర్శనాన్ని ఇవ్వాలని ఆశపడితే అది సగం వచ్చిన తర్వాత ఆగిపోవచ్చు నిద్ర మెలకు వచ్చేస్తా ఆగిపోద్ది నీకు తెలీదు మరి అది అబ్రప్ట్గా సగంలో చెప్పేసి వదిలేటమ దేవుని చెప్తాం కాదు నువ్వు మళ్ళీ మరొక రోజు కానీ మరి వారం తర్వాత కానీ మరి నెల తర్వాత కానీ నువ్వు మళ్ళీ ప్రార్థించుకుని ప్రభు ఆ విషయం నేను పూర్తిగా చూడలేదు నాకు మిగిలిన విషయం నాకు అని నువ్వు అడిగితే దాన్ని కొనసాగింపు దేవుని ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ కొనసాగింపగలిగినటువంటి దర్శనాలు కళలను నమ్మండి కానీ ఏవో విషయాలలో భయపడిపోయి ఊహించేసి ఏవో జరుగుతాయని ప్రవచనాలు చెప్పి ఒక పెద్ద గారు రచనలు చెప్పిన విషయాలు చెప్తున్నాను రెండు వేల సంవత్సరానికి వచ్చేస్తుందని ప్రకటించింది పాస్టర్లే ఇంకా ఈ రకాల ప్రవచనాలు మనందరికీ చాలా తెలుసు కదా ఇవన్నీ విషయాలలో మీరేమో ఊహించుకునే విషయాలని దేవుని యొక్క దర్శనాలుగా కనలు కనడం తప్పు దేవుని ఎదుట అర్థం చెప్పుకునేటువంటి మంచి పద్ధతులను నడిపించబడటం దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రేలారా మరొక విషయం చెప్తున్నాను శాతాను లేక శరీర ఆత్మ మనల్ని బాగా బైబిల్ చదవమని ప్రేరేపిస్తుంటుందండి ఎంతమందికి లేదు బైబిల్ ఎక్కువసేపు చదువుకోవాలని చాలామంది ఉంది చేసేవాళ్ళు ఎంతమంది ప్రేరేపించేదే ఆత్మ చేయించేది దేవుని ఆత్మ ఇంతకీ ఎవరు ప్రేరేపించబడుతున్నావా చేస్తున్నావా ప్రేరేపించబడటమే బాగుంది బైబిల్ బాగా చదువుకోవాలి బైబిల్ ప్రతిదీ అర్థం చేసుకోవాలి ప్రతి వాక్యం బాగా బలంగా ఉండాలి బాగా అపాధి ప్రేరేపిస్తూ ఉంటాడు అంతేకాక బాగా ప్రార్థనకి ఇలా మొదలు పెట్టేసిన తర్వాత కళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే రాజులు మొదటి గ్రంథం నుంచి ఆ రెండో అధ్యాయం రెండో గ్రంథం కూడా కంప్లీట్ అయిపోతాడు అయితే ఏం చదివావు నీకు తెలియదు బైబిల్ మాత్రం చదివావు అంతే ఆ సమయంలో ఏమీ అర్థం కావు దానిలో దేవుని యొక్క వాగ్దానం ఏంటో దేవుని మాట ఏంటో దేవుడు ఎందుకు ఆ విషయాలు గ్రంథాల్లో చేయబడ్డాడో ఏ విషయాలు నీవు అక్కడ కనిపించుకోవడానికి అవకాశం లేక ఆ పరిస్థితుల్లో ఇవన్నీ బైబిల్ పండితులు కానీ మనకి ఎందుకులే పాత నిబంధన అని కొత్త నిబంధనకు వచ్చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ కొత్త నిబంధనలో కూడా ఈ పౌలే అందరికీ ఉత్తరాలు రాసాడు ఈ ఇప్పుడు చూసిన పౌలే ఎందుకులే శాంతితులు చదువుకుందాం వాళ్ళు ఉన్నారు ప్రకటన గ్రంథం ఎప్పుడైనా పొరపాటు పేజీలు తిరిగిపోతే బాబు శ్రమలో వచ్చేస్తే ఎందుకు వచ్చిన కూడా తిప్పేయండి అని తిప్పేసేవాళ్ళు ఉన్నారు రకరకాలుగా నీకు నచ్చిన పుస్తకాలు నీకు నచ్చిన పద్ధతులు చాలా జాగ్రత్తగా చేసే సెంటిమెంట్గా అపవాది నిన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపరుస్తాడు ఏదైనా ఒక వాక్యం నీ జీవితంలో బలంగా చూసావనుకుందాం ఈ వాక్యం చూసిన వెంటనే మనుషులు ఏమనుకుంటారో తెలుసా ఇది ఈ టైంకి సంబంధించిన వాక్యం కాదు అనిపిస్తుంది ఇది ఇప్పుడుది కాదు ఎప్పుడుది అది ఎప్పుడూ అయిపోయింది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు వర్తమానంలో విషయం ఏమైనా చూడు ఒక తమ్ముడు వచ్చి అడిగాడు అన్న లోకంలో ఆదాము అబో పుట్టక మునిపి ఎవరు ఉన్నారని అడిగాడు బ్రదర్ దేవుడు ఉన్నాడని దేవుడి కంటి ముందు ఎవరున్నారని అడిగాడు దేవుడి కంటి ముందే ఎవరు ఉంటాడరా దేవుడు ఉన్నాడు దేవుడు పుస్తకం రాయించడానికి ముందు ఇంకేమైనా పుస్తకం రాశాడా అన్నాడు ఈ పుస్తకాలు రాయడం కాదురా దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడ్డ బైబులు మొట్టమొదటి గ్రంథం అని అంటే అంటే దీనికి ముందు ఆయనకు పుస్తకాలు రాయాలని అనిపించలేదా అన్నాడు బాబు నీ ప్రశ్నలన్నీ ఎక్కడో ఇంటర్నెట్లో చూడాలి కానీ నాకు తెలీదురా నాకు తెలిసింది దేవుడు ఉన్నాడని నేను చూశాను ఆయన్ని నేను నమ్మాను ఇదిగో చరిత్ర ఆది నుంచి అంతవరకు దీనిలో రాయబడి ఉంది అని అంటే ఓకే సరే మీతో నేను ఏకీభవిస్తాను మనందరం వెళ్ళిపోయామనుకోండి వచ్చారు వచ్చారనుకోండి ఆ తర్వాత ఇంకో పుస్తకం ఉంటుందా అని అడిగాడు ఈ పుస్తకాలు కూడా ఏంటంటే మాకు వేదాలు ఉన్నాయి మీకు ఎప్పుడు చూసినా ఒకటే బైబిల్ కదా అన్నాడు ఆడు బాధ అది ఒకటే బైబిల్ కాదు ఇది ఇంతకు ముందు ఇంకో బైబిల్ ఏంటి చెప్పు బాబు ఇంతకు ముందు కాదురా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న విషయాలు ఇవే మనుషులు జ్ఞానం కలిగిన వారా ఇప్పుడు ఈ విషయాలు వచ్చాయి ఆ రోజు కొన్ని వేల సంవత్సరాలు బతికారు ఇప్పుడు వందల్లోకి వచ్చేసింది ఇప్పుడు పదుల్లోకి వచ్చేసింది మరి పరిస్థితి ఎలా ఉంది అందుకోసం మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గ్రంథీకరణ చేయబడ్డాయి ఇవన్నీ చెప్తున్నామంటా అంటాడు మీరు మీ గారిని అడిగి చెప్పండి అన్న దీనికి ముందు ఇంకో ఇంకో పుస్తకం ఉంటుంది ఏదో అన్నాడు ఇంక మరి ఇంకేం చెప్పలేం అంటే వారి జీవితంలో తెలుసుకున్న సత్యాలు కాక మించి ఇంకేవో ఉన్నాయి అనేటువంటి ఆలోచనతోనే ఉండిపోవడం తర్కముగా వివాదముగా వారి సొంత ఆలోచనలను ఉద్భవించిన ప్రశ్నలకు వాడే సమాధానాలు చెప్పుకుంటూ ఈ ప్రయత్నాలలో నిన్ను అపవాది వేరు చేసి నడిపిస్తూ ఉంటాడు జాగ్రత్త చాలాసార్లు బైబిల్ చదివి మర్చిపోయే పరిస్థితి ఉంటుంది బైబిల్ చదివిన తర్వాత ఆ బైబిల్ చదివి చదువుతున్న సమయంలో ఎవరికైనా సరే మీరు బై బైబిల్ చదువుకోవడానికి చక్కగా అంతా ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యాహ్నం పట్టు ఎవరు వారు మీ ఇంటికి కూర్చుని బైబిల్ చదువుతున్నారు సరిగ్గా కాలింగ్ కొడతా ఉన్నాడండి ఒక వ్యక్తి వచ్చి వదలకుండా కొడుతున్నాడు పది నిమిషాలు ఊరుకున్నారు వెళ్ళిపోతాడులే అని ఆడు మళ్ళీ కొడతా కొడతా ఉన్నాడు వదిలిపెట్టకుండా కొడుతున్నాడు మరి బైబిల్ పక్కకి పెట్టి వచ్చి తలుపు తీసారండి మేడం గారు డోర్ కట్టలు కొంటారా అన్నాడండి ఈ డోర్ కట్టలు గరిట్లు చొప్పులు అంటే ఆ సమయంలో నీకు ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది ఏం రాదు ఎవరికి ఇక్కడ వచ్చినా ఏం చేయరు సరే మీరు ఏం చేస్తారో మీకు తెలుసు మీ స్పందనలు ఏంటో మీకు తెలుసు ఓకే మళ్ళీ మీరు వచ్చి బైబిల్ దగ్గర కూర్చునేటప్పుడు ఏ మూడ్లో కూర్చుంటారు ఏమి నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావు మరి అక్కడ వదిలేయాలి కదా చిరాకు ఎక్కడ వరకు ఎందుకు తెచ్చావు ఇవే చాలా మంది జీవితాలలో దేవుని ఆత్మకు వారు అప్పగించుకోకపోవడం వల్ల బైబిల్ చదువుతున్నామనే భ్రమలో ఉండి బైబిల్ చదువుతూ కూడా వెళ్ళి పాపాలు చేసే మళ్ళీ బైబిల్ దగ్గర కూర్చోవడం పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా రావాలి రావడానికి ప్రయత్నం చేస్తే అది నిన్ను ఇంకా పరిశుద్ధం చేస్తుంది కాబట్టి ఆయా సమయాలలో ఆ కోపము ఉద్రేకము దురుకుతనం తొందరపాటు మాట్లాడడం మాటలకు తిరిగి సమాధానం చెప్పడం ఆర్గ్యూ చేయటం ఇటువంటి సంఘటనలన్నీ బైబిల్ బాగా గట్టిగా పట్టుకునేటప్పుడు ప్రారంభమవుతున్నాయంటే అంటే దేవుని ఆత్మ నడిపింపు నీకు ఇంకా చాలా అవసరం ఉందన్న విషయం గుర్తుపట్టండి మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మలో నుంచి మనం తొలగిపోయే సందర్భాలు ఒక నాలుగున్నాయి నాలుగైదు ఉన్నాయి చెప్తాను అనవసరమైన వినియోగం కోసం నువ్వు డబ్బును ఎప్పుడైనా ఖర్చు పెట్టావా అనవసరమైనటువంటి వినియోగం గురించి నువ్వు డబ్బును ఎప్పుడైనా ఖర్చు పెట్టావా ఇట్స్ నాట్ యూస్ఫుల్ కానీ నువ్వు దాన్ని ఖర్చు పెడుతున్నావు అనవసరమైన సంభాషణ కొరకు టైం ఎప్పుడైనా వేస్ట్ చేసావా సి డే టు డే లైఫ్ ప్యాటర్న్లో మనం చేసే పొరపాట్లు ఇవి అనవసరమైన సంభాషణ కొరకు ఎక్కువ టైం ఏమైనా వేస్ట్ చేశారా ఉదయం మా రెడ్డి బ్రదరు సచ్లో సాక్ష్యం చెప్తున్నాడు అని అంటున్నారు రాత్రి పావుతా మూడు పావు తక్కువ నాలుగో అయ్యిందట రెండు తర్వాత సుమారుగా యో గుసలు గుసగుసలు వినబడుతున్నాయంట ఈ ఆశ్చర్యం వేసింది దేవుడు మాట్లాడుతున్నాడు స్వరం గుసగుసలు వంటిది కదా అని చెప్పి గమ్ములు లేచి తలుపు తీశారంట ఎతికితే మంచం దగ్గర కనపడలేదంట తలుపులు తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది ఈ అలా ఎత్తుకుతుంటే ఆ కిందింట్లో కాలేజ్ స్టూడెంట్స్ అద్దుకుంటున్నారు ఒక అమ్మాయి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ రాత్రిపూట ఫోన్ పట్టుకుని నెమ్మదిగా గొసకొస గొసకొసి మాట్లాడుతుంది మాట్లాడుతుందండి అప్పుడు గుర్తొచ్చిందట ఈయనికి పరిశుద్ధాత్మ కాదు ఇది ఇంకో ఆత్మ మా ఇంట్లో అద్దుకునే ఆత్మ అని ఏం మాట్లాడుతుంటారు ఆ టైంలో చెప్పండి ఆ పిల్ల అమ్మగారు ఫోన్ చేస్తారా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారా ఎఫ్ఎం రేడియో ఏంటందా నీకు తెలుసు ఏం మాట్లాడద్దు పెళ్ళయిపోయిన వాళ్ళు చేస్తున్నారు ఈ పనులు పెళ్ళి వాళ్ళు చేస్తున్నారు ఈ పనులు స్త్రీలు చేస్తున్నారు ఈ పనులు పురుషులు చేస్తున్నారు ఈ పనులు ఆ సమయంలో నువ్వు దేని వేస్ట్ చేస్తున్నావు తెలుసా నీ సమయం విలువైనదని మర్చిపోయి వేస్ట్ చేస్తున్నావు అనవసరమైనటువంటి వివరణ ఇవ్వడానికి నీ మాటలు ఎక్కువ వాడుకున్నావు ఎప్పుడైనా సింపుల్గా విడిచిపెట్టాల్సిన విషయాలు చాలా ఎక్కువగా మాట్లాడడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశామా అనవసరమైన వివరణకు నీ మాటలు ఎక్కువ పదాలు వాడి ఎక్కువ అది కదండి మీకు అర్థమైందో లేదో నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ మొదలెట్టావు అనుకోండి వాళ్ళ నాకు అర్థమైంది వదిలే అంటారు నువ్వు వదిలేయాలి అలా కాదు బ్రదరు మళ్ళీ ఇంకేమైనా మాటలు ఎక్కువగా వాడద్దు అనవసరమైనటువంటి వివాదం గురించి నీవు ఎప్పుడైనా మధ్యవర్తిగా ఉండడానికి ప్రయత్నం చేసావా అనవసరమైన వివాదాల్లో దస్ నాట్ యువర్ బిజినెస్ కానీ నువ్వు మధ్యవర్తిలోకి వెళ్తావు వెళ్ళి ఆ ప్రదేశంలో నిలబడి ఏదైనా కార్యం చేయాలని ఏదైనా సరిదిద్దాలని ఏదైనా తపన పడే ఏర్పాట్లు ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు నీకు స్పష్టతతో ఉంటుంది అది గమనించలేనప్పుడే అవి అనవసరమైన వివాదాల్లో మనం వెళ్ళి అక్కడ మెడిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనవసరమైన లాభం కొరకు కొత్త పథకాలు ఏమైనా సారా అనవసరమైన లాభం కొత్త పథకాలు ఉదయం మా తమ్ముడు క్వశ్చన్ చెప్పాడు అన్న క్యాటరింగ్ చేస్తున్నామన్నా ప్లేటు నూట యాభై రూపాయలకి మేము ఆర్డర్ చేసాము ఇరవై నాలుగు వెరైటీలు ఆఫ్ డిషెస్ పెట్టాలి పెట్టాము వన్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున మేము లెక్కేస్తే మాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చేస్తుంది అన్నాడండి వ్యాపారం అందుకే కదా చేస్తారు ఆయన అన్నాడు ఎక్కువ ప్రాఫిట్ అయిపోయిందన్న చూసుకున్నాము కాబట్టి మాకు థౌసండ్ ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చారు అది అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయినాయి కాబట్టి చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేస్తుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే వన్ ఫిఫ్టీ ప్లేట్ని వన్ థర్టీ ఎయిట్ రూపీస్కి చేస్తామని అన్నాడు తగ్గించేసారంట వాళ్ళకి ఇంత జాలి ఏంటరా నీకు ఎంత చేసావు ఏంటి ఎంత తగ్గించారు అన్యాయమైన లాభం మాకు వద్దని నువ్వు వాకింగ్ చెప్పావు కదా న్యాయమైన లాభమే తీసుకోమన్నావు కాబట్టి అన్యాయమైన పని మాకెందుకు మాకు ఇంత పడింది మా శ్రమకి మేము ఖర్చులు పోను మాకు ఇంత మిగిలితే చాలు ఇంత జరిగింది ఇది న్యాయమైనది కాబట్టి మాకు ఎక్కువ వద్దనుకున్నా మేము ఇచ్చేసామన్నా అన్నాడు ఇట్స్ గుడ్ దాని వలన నీకు ఒక మంచి రిప్యుటేషన్ వస్తుంది కానీ ఈరోజు వచ్చింది కాబట్టి కొల్లగొట్టేద్దాం అనేటువంటి తాపత్రయప తప్పుడు పనులకు దేవుని ఆత్మ నిన్ను నడిపించదు అలాంటి లాభము సంపాదించడానికి ఏమైనా కొత్త పథకాలు ఏమైనా వేస్తా మొదలుపెట్టారా ఇక్కడ తీసి అక్కడ దాచి అక్కడ తీసి ఇక్కడ పెట్టి ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అదంతా తీసుకెళ్ళి మొత్తం ఎవరికో ఇచ్చేసి ఆ తర్వాత నువ్వు రోడ్డును పడి అనవసరమైన లాభాలలో సొంత ప్రయత్నాలు చేశావంటే దేవుని ఆత్మ నడిపింపు నుంచి జారిపోతుంది అనవసరంగా ఆలోచిస్తూ ఎక్కువ నిద్ర భంగం కానీ ఎక్కువ నిద్ర కానీ చేస్తున్నావా ఒక బ్రదర్ అన్నారు నిజంగా నాకు ఏదైనా అవసరం వచ్చిందంటే మొత్తం తృప్తి నిద్రపోతాను బ్రదర్ దేవుడు చూసుకుంటాడు అన్నాడు ఓకే నీ విశ్వాసం నీది మరి కొంతమంది రేపు ఉదయం యాభై వేలు తీసుకొచ్చి కట్టాలి వాళ్ళు మెడ మీద కూర్చున్నారు కుదరదు అన్నారు ఈ రాత్రి నిద్రపోతావా కూర్చుంటావా ఏం చేస్తారు చెప్పండి రేపు ఉదయం ఒక కోర్టులో తీర్పు ఉంది జడ్జిమెంట్ ఇస్తారు ఈ రాత్రి నువ్వేం చేస్తావు చెప్పండి రేపు దినం నీ ఫ్లైట్ నువ్వు ప్రయాణానికి బయలుదేరుతావు ఈ రాత్రి నువ్వు ఏం చేస్తావు చెప్పండి నిద్రపోయేవాడు ఎవడండి ఇక్కడ అనవసరం కానీ నువ్వు అక్కడ నిద్రను వేస్ట్ చేస్తావు అవసరానికి నిద్రపోకుండా ఇలాంటి పద్ధతుల్లో అనవసరమైన స్నేహానికి కొరకు మనుషుల్ని కూర్చుకున్నావా ఉత్తమైన స్నేహితుడు వేస్తా ఉన్నాడా నీతో అనవసరమైన స్నేహానికి బోల్డ్ మంది మనకి ఫ్రెండ్స్ ఉంటారు కానీ నువ్వు ఎవరికి ఫ్రెండ్ కావు చూసుకో నీవు ఇతరులకు స్నేహితుడిగా ఉండగలిగినప్పుడే ఎదుటివాడికి నువ్వు మంచి స్నేహితుడిగా ఉండగలుగుతావు అంతేగాని వెయ్యి మందికి నువ్వు ఒక ఫ్రెండ్ అయితే ఫ్రెండవేనా కాకపోవచ్చు అనవసరమైన గుర్తింపుకి మనం ఏమైనా పదవులు మెంబర్షిప్లు తీసుకుంటున్నామేమో చూడండి అనవసరమైన గుర్తింపులు ఈ ఈ పరిస్థితులన్నిటిలో నువ్వు ఎలా నడుస్తున్నావు అనేది నీకు తెలుసు దేవుని ఆత్మ నిన్ను ఎలా నడిపించుకోవాలనుకుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం చెప్తాడు ఏంటంటే నీదో ఉన్నా పోయినా వచ్చినా రాకపోయినా ఒకటే నిరీక్షణ దేవుడు చూసుకుంటాడు నన్ను విడిచిపెట్టాడు దేవుని స్తోత్రం చెప్దాం చాలా మందిని కలవరం కలవరం కంగారు భయము ఆందోళన కానీ ఒకటే విషయం పరిశుద్ధాత్మంటాడే దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు నీ ఇంట్లో వచ్చిన పోయినా ఒకటే విషయం దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుంటాడు ఈ మంచి నిరీక్షణ మనలో ఎలా ఉంటుందని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్ నుంచి రాలేదు తల్లిదండ్రులు ఎలా ఎదురు చూస్తుంటారు వస్తాడనా రాడనా కంగారు ఉంటుందో ఉండదా రా టైం దాటిపోతే ఎప్పుడు వచ్చే టైంకి రాకపోతే కంగారు పడతారా కంగారు పడరా ఆడపిల్లలు వెళ్ళి స్త్రీలు బయటకు వెళ్ళి ఆ టైంకి రాకపోతే కంగారు పడతారా కంగారు పడరా చిన్నపిల్లలు వెళ్తే అదే పరిస్థితి మీ ఇంటి యజమాని బయటికి వెళ్ళాడు క్యాంప్కి ఏ రోజు వస్తారో అని చెప్పలేదు మీలో ఎంతమంది కంగారు ఎదురు చూస్తారు వస్తాడని ధైర్యంగా ఉంటారు ఏ పద్ధతిలో ఉంటారు ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ చెప్పండి వస్తాడా రాడా గ్యారంటీయే కాదా పిల్లోడు విషయంలో గ్యారంటీయే కాదా కానీ డౌటు అక్కడ కంగారు ఉంది ఇంటి యజమాని విషయంలో నీకు కంగారు దేవుని ఆత్మ నడిపింపు తండ్రి ఎలా ఇంటికి వచ్చేస్తాడు అని ఆ ఇంటి అడ్రస్ మర్చిపోడు తండ్రి ఇంట్లో మనుషులని మర్చిపోడు ఇల్లు ఏది మర్చిపోడు అలాంటి ధైర్యముతో నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారే దేవుని ఆత్మతో నడిపించబడేవారు అది దేవుని ఆత్మ నిరీక్షణిస్తుంది అంతేగాని వస్తాడో రాడు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ప్రిన్సిపల్ని ఫోన్ చేసి ఆ టీచర్ని ఫోన్ చేసి ఆ ఫోన్ చేసి ఆయాకు ఫోన్ చేసి అందరిని కంగారు పెట్టి నువ్వు కలవరపడి ఆ తర్వాత అడొచ్చి నేను వస్తాను కదా మమ్మీ ఎందుకు వీళ్ళందరికీ ఫోన్ చేసావు అనుకో నీకు అలాగే ఉంటుందిరా ఎలా ఉంటుంది దేవుని ఆత్మ నీలో లేదన్న విషయం ప్రత్యక్షపరిచావు అంతే కానీ ఆ సమయంలో స్పష్టంగా కుటుంబ యజమాని బయటికి వెళ్ళినా బాధ్యత కలిగిన వాడు కాబట్టి లేట్ అయినా సరే ఖచ్చితంగా వస్తాడు ఆలస్యమైనప్పటికీ నాకు సంబంధం లేదు అనే నిరీక్షణ కలిగిన పద్ధతిని దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది పిల్లరా ఆఖరిగా శాతాను చాలా సమయాలలో మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే బాగా ప్రార్థనలకు వెళ్ళమని ప్రేరేపిస్తుందండి ప్రేరుకి వెళ్ళండి ప్రేరుకెళ్ళండి ప్రేరు చేయండి ప్రార్థన చేయండి అక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి ఆ ఇంటికి వెళ్ళండి ఆ సంఘానికి వెళ్ళండి ఆ పాస్ దగ్గరికి వెళ్ళండి ఆ మీటింగ్కి వెళ్ళండి ఇలా బాగా చేస్తూ ఉంటుందండి ఆ సమయంలో మనతో ఏం చెప్తా ఉంటాడంటే మీ బాధ్యతలు ఉదయండి పర్లేదని చెప్తూ డోంట్ వరీ మీరు అవన్నీ మర్చిపోవచ్చు అవన్నీ విడిచిపెట్టవచ్చని చెప్తారండి అవి ఏం పర్లేదు మీరు ప్రార్థనకి వెళ్ళిపోండి ముందు కానీ పరిశుద్ధాత్మదేవుడు ముందు బాధ్యతలు ముఖ్యం నీ ఇంట్లో నేను నీకు బోధ చేస్తాను నీ కుటుంబంలో నేను బోధ చేస్తాను నీ ఒంటరితనంలో నేను నిన్ను బోధ చేస్తాను పరిగెత్తుకుని అక్కడికే మాట్లాడితే బ్యాగేసుకు పరిగెత్తక్కర్లేదు మర్యాదగా క్రమంగా లోబడు అని దేవుని ఆత్మ మనతో చెప్తూ ఉంటాడు అయితే గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఏకీభవించరు వాళ్ళు ఇద్దరు ఏకీభవించరు కానీ గంటల గంటల గంటలు మాత్రం బలి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇదే అపవాది యొక్క కుట్ర జాగ్రత్త ఆయా పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా నీ విశ్వాస ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి చాలా సమయాలలో మనము మన అభిప్రాయాలను వెంటనే మార్చేసుకుంటాం చాలా ఫ్లక్చుయేటెడ్గా పిగ్గా మార్చేసుకుంటాం అప్పుడే అవును అప్పుడే కాదు ఇలాంటి పరిస్థితుల్లో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తే దృఢంగా నిర్ణయం తీసుకుంటావు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటావు అభిప్రాయ భేదాలుండవు మనుషులకు అభ్యంతరాలు కలిగినా నిన్ను దాని మీద తీవ్రంగా నిలబడేలా చేస్తాడు ఏ రకమైన ఒత్తిడికి కలవరానికి నిన్ను గురి చేయకుండా ఉంచుతాడు ఈ పద్ధతుల్లో నువ్వు నడిపించబడటానికి నీ డే టు డే లైఫ్లో పరిశుద్ధాత్మ స్వరం వినడానికి నువ్వు మొదటిగా ఆసక్తి కలిగి ఉంటేనే నువ్వు చేసే పని దేవుని చిత్తమా కాదా అన్నది స్పష్టతతో ఉంటుంది ఆ స్పష్టత నీ జీవితానికి ఒక మంచి మార్గంలోకి నడిపించి నీ ద్వారా అనేకులను క్రీస్తు దగ్గర తీసుకురావడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు కాబట్టి చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఇదిగో పత్రికలో శరీరానుసారముగా నువ్వు ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో నీ జీవితాన్ని సరిచేసుకో ఆత్మానుసారం నువ్వు నడిపించబడినట్లయితే ఆ ప్రదేశంలో నుంచి ఇంకా మిక్కిలి ఆత్మలోనికి మిక్కిలి లోతైన ఆత్మలోనికి మిక్కిలి అనుభవపూర్వకమైన ఆత్మలోనికి నువ్వు నడిపించబడు నీ జీవితం అనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకంతో నేను నడిపించాలని ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం ఒక్క క్షణం దేవా నీ ఆత్మ నడిపింపుతో నన్ను నడిపించు అని దేవునికి అప్పగించుకుందాం లోకంలోనూ నడుస్తున్నంత కాలం అవమానాలే లోకంలోనూ చేసే ప్రతి పని అభద్రత్వనే ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడానికి ప్రారంభిస్తూ నిన్ను సిద్ధపరుస్తూ నిన్ను బలపరుస్తూ నిన్ను అన్ని విషయాలలో కూడా ప్రోత్సాహపరుస్తూ సదాకాలము ఉన్నవాడగా నేను నడిపించాలని ఆశపడుతున్నాడు పిల్లారా నీ ఉద్యోగంలో నీ వంట పనిలో నీ ఇంటి పనిలో నీకు శక్తి లేనప్పుడు నీకు బలముడిగినప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు నీవు ఏ పని చేస్తున్నప్పటికైనా దేవుని ఆత్మ యొక్క స్పష్టతను గుర్తించి కనుంచి దేవుని ఆత్మ నిన్ను చాలా ప్రత్యక్షంగా నెమ్మదిగా మర్మముగా మరి పరోక్షంగా చాలా పద్ధతిలో నేను నడిపించాలని ఆశపడుతున్నాడని గమనించావు కదా ప్రభువా నీ ఆత్మ నడిపింపు నాకు ఇవ్వని హృదయపూర్వకంగా చేద్దాం పరిశుద్ధాత్నేవా సదాకాలము మాతో ఉంటానన్నావు నాలో మీరు నివసించడమే కాక మమ్మల్ని విడువను ఎడబాయినన్నావు ఇక మీదట మా జీవితాలలో శరీరం కానీ లోకాన్ని కానీ ఆస్పదం చేసుకొనక సదాకాలము నీ కృపలు మేము నడిపించబడటకు సహాయం చేయండి నీ చిత్తానికి మమ్మల్ని అప్పగిస్తున్నాం నీ ఆలోచన చేత నీ బలం చేత నింపండి ప్రతి శోధనలో నుంచి మమ్మల్ని విడిపించండి నీ సహాయ హస్తానికి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం కృప కలిగిన నీవు నీ ఆలోచనలో నీ బలములో నీ సమాధానములో నీ సంపూర్ణతలో ఈ బిడ్డలు స్థిరపరిచి ముందు కొనసాగింపచేయమని నీ చిత్తం కొరకు ఈ బిడ్డల నీ అభిషేకానికి అప్పగిస్తూ ప్రతి అవసరత తీర్చి నెమ్మతో నింపమని మరి ఆయా ప్రదేశాలలో వారి నడిపింపులు పరిశీలించుకుంటూ ఇక మీదట మనుషుల కొరకు కాక దేవుని కొరకు సంతోషింప చేసే వారిగా ఈ బిడ్డలు జీవించినట్లు నీ ఆత్మ ప్రత్యక్షతలు వారందరికీ దేమని సమాధానంతో నడిపించమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ పరమ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము నీ ముందు తరలు వంచిన నీ బిడ్డలకు సదాకాలము ఆత్మ నడిపింపుతో నడిపించి నీ రాకడకు సిద్ధపరచును గాక ఆ మెయిన్ ఆమెన్